శంకర్రావు గారు చేసిన వాక్యాలను ఖండిస్తూ ఈరోజు రాష్ట్ర పిలుపు మేరకు బజరంగదళ ఆధ్వర్యంలో షాద్నగర్ ముక్కగడలలో విద్యాసాగర్ రావు దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది। ఆయన చేసిన వాక్యాలు ఎలా ఉన్నాయంటే హిందువులను కించపరిస్తున్నట్టు హిందూ దేవాలయాలకు రామాలయానికి అయోధ్య రామ మందిరానికి నిర్మాణం కోసమై నిధులు సమర్పణ కోసము ఎవరు గాని వచ్చినా కూడా మీరు వాళ్ళకి ఎలాంటి ఫండ్ ఇయ్యొద్దు అనే ఒక వాక్యాల్లోనూ మేము ఖండిస్తూ విద్యాసాగర్ రావు గారి దిష్టిబొమ్మ దహనం చేశాం। అంటే విద్యాసాగర్ రావు గారిని మేము సూటిగా ఒక ప్రశ్నిస్తున్నాం, నీ తల్లి వేరే రాష్ట్రంలో ఉంటే నీకు తల్లి కదా, నీ తండ్రి వేరే రాష్ట్రంలో ఉంటే నీకు తండ్రి గాడా? అయ్యా అధికార పార్టీ ఎమ్మెల్యే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు, ఇంకోసారి ఇలాంటి వాక్యాలు చేసావంటే మంచిగా ఉండదు అని మేము సూటిగా సూచిస్తున్నాం। ఇంకోటి ఇప్పుడు విద్యాసాగర్ రావు గారు అధికార పార్టీలో ఉండి మీరు ఇలాంటి వాక్యాలు చేయడం మేము ఖండిస్తున్నాము। ప్రతి ఒక్కరికి మీరు క్షమాపణ చెప్పి తీరాలి అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం। క్షమాపణ చెప్పని ఎడల మేము రాష్ట్రవ్యాప్తంగా బజరంగదళ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలు చేపడతాం అని చెప్పేసి మేము అంటున్నాం। జై శ్రీరామ్, జై శ్రీరామ్। ప్రతి దేశంలో ఉన్నటువంటి ప్రతి గడపకు ప్రతి ఒక్క హిందువు నుంచి ఒక ఇటుకగా ఈరోజు మన గుడిని నిర్మించాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రతి ఇంటికి కూడా హిందువు వెళ్ళడం జరుగుతూ ఉంది। అందరు ఏకమై చేస్తున్నటువంటి ప్రోగ్రామ్ని ఈరోజు విద్యాసాగర్ రావు హిందువుల గురించి వ్యతిరేకంగా మాట్లాడడం చాలా చిక్కుచేటని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం। ఒక అధికారంలో ఉన్న విద్యాసాగర్ రావు ఇలాంటి మాట్లాడడం ఈరోజు దేశంలో ఉన్నటువంటి ప్రతి హిందువు కూడా హెచ్చరిస్తూ ఉన్నారు, ఇలాంటి మాటలు తగ్గించుకోవాలని చెప్పేసి కూడా ఈ రకంగా కోరుతా ఉన్నాం। అదేవిధంగా ఈరోజు బజరంగదళ ఆధ్వర్యంలో ఈ యొక్క సాధనార్పణ నిరసనగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు దిష్టిబొమ్మ దానం కూడా చేయడం జరిగింది। ఇంకోసారి హిందువుల గురించి మాట్లాడాలంటే ఒకసారి ఆలోచించి మాట్లాడాలని చెప్పేసి కూడా ఈరోజు అధికారంలో ఉన్నామని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఈరోజు హిందువులు చేతులు కట్టుకొని కూర్చోరు, ఇళ్ళ వారికి కూడా వస్తారు, కావాల్సి వస్తే మీ ఇంట్లో ముట్టడి కూడా మేము వెనకడమని చెప్పేసి కూడా ఈరోజు సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం। జై శ్రీరామ్, జై శ్రీ